ప్రొఫెసర్ గారు, బీజేపీ తెలుగుదేశం మధ్య వార్ మరింత ముదురుతుంది. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కూడా వార్ ముదురుతుంది. గడ్కరీ వచ్చి మేము అని చేసాం ఇని చేసామంటే అసలు భారతదేశ వ్యాప్తంగా మహారాష్ట్ర ఇతర రాష్ట్రాలకు లక్షల కోట్లు హైవేలకు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ మీరు ఇప్పటివరకు ఇచ్చింది కేవలం 7,000-8,000 కోట్లు మాత్రమే అని గణాంకాలు తీసి చెప్తున్నారు తెలుగుదేశం నాయకులు. సో చంద్రబాబు పదే పదే కేంద్రం మీద దుమ్మెత్తు పోస్తున్నారు, రాష్ట్ర ప్రతిపాలన పెట్టాల్సి వస్తుంది అంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు, జీవీఎల్ కానీ కన్నా కానీ. సో ఎలా చూడాలి, ఇంకా 3 నెలల్లో ఎలక్షన్లు ఉంటాయి, రాష్ట్రపతి పాలన ఇవన్నీ దాని మించి ఆశాస్పదం ఇంకోటి లేదు. రాష్ట్రపతి పాలన పెడితే ఏమన్నా బీజేపీ అధికారంలోకి వస్తా? అర్థం కాని రాజకీయం ఏంటంటే వీళ్ళకు ఇన్నేళ్ళు రాజకీయాలు ఉన్న తర్వాత రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెడతారు, దాని గ్రౌండ్ ఏంటి, ప్రాతిపదిక ఏంటని అవగాహన ఉండాలి కదా. ఇప్పుడు శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి, రాష్ట్రపతి పాలన పెట్టండి అని కన్నా లక్ష్మణ రాజ్నాథ్ సింగ్ లేఖ రాసినట్లుగా వస్తుంది. రాజ్నాథ్ సింగ్ లేఖ రాశాడంటే హోంమంత్రికి రాశాడు, ఎందుకంటే రాష్ట్రపతి పాలన అనేది పెట్టాల్సి వస్తే హోమ్ మినిస్ట్రీ ద్వారా ముందు రెజల్యూషన్ పోతుంది. కానీ వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే రాష్ట్రపతి పాలన శాంతి భద్రతల సమస్య మీద పెట్టరు. లా అండ్ ఆర్డర్ ఇస్ నెవర్ ఎ గ్రౌండ్ ఫర్ ప్రెసిడెంట్ రూల్. ప్రెసిడెంట్ రూల్ పెట్టాలంటే బ్రేక్ డౌన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మిషనరీ, రాజ్యాంగ వ్యవస్థలో విధ్వంసం జరగాలి, రాజ్యాంగబద్ధంగా పాలన జరగలేని పరిస్థితి ఉండాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ అనేది స్వతంత్ర దేశం అన్నారనుకోండి, అప్పుడు మీరు రాష్ట్రపతి పాలన పెట్టచ్చు. అయినా అసలు లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? ఎస్, విశాఖలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, జగన్ సీరియస్ ఇన్సిడెంట్ కాదని నేను అన్నాను. కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ముందు ధర్నా చేశారు, అదేమన్నా చాలామంది ఇళ్ళ ముందు ధర్నాలు చేస్తుంటారు. లేదు, అమిత్ షా తిరుపతి పోయినప్పుడు ఎవరో రాళ్ళు ఇస్తున్నారు. దీన్ని బేస్ చేసుకొని రాష్ట్రపతి పాలన పెడతారా? అలాంటప్పుడు దేశంలో ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో గోరక్షణ పేరిట రోజు హత్యలు జరుగుతున్నాయి, పోలీస్ ఆఫీసర్లే చంపేస్తున్నారు, మరి అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టారా? అందువల్ల రాష్ట్రపతి పాలన ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి తెలియకుండా మాట్లాడదు అర్థం లేదు. అందువల్ల రాష్ట్రపతి పాలనకు అవకాశం లేదు. మీరు అన్నట్లు ఎన్నికల్లో 3 నెలల్లో ఇంకా రాష్ట్రపతి పాలన ఏంది, ఏ పాలన ఏంటి, ఏ పాలన లేదు, అది రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించే అవకాశమే లేదు. డెఫినెట్గా ఎప్పుడైతే బీజేపీ నాయకులు ఈ లెక్కలు రాశారో, బీజేపీ నాయకులు ఈ వ్యాఖ్యలు చేశారో, అది తెలుగుదేశంకి అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అర్థం చేసుకున్న రాజనీతి ఏంటంటే ఒక విలన్ను చూపెట్టాలి. మన తెలుగు సినిమాల్లో కూడా చూడండి, ఒక విలన్ ఉంటాడు, ఆ విలన్ను హీరో ఎంత కొడితే అంత సినిమా హిట్ అవుతుంది. మీరు హీరో వెళ్ళి ఆ విలన్ను విపరీతంగా బలమైన విలన్ ఉన్నప్పుడే కథానాయకుడు కథానాయకుడు వెళ్ళిపోతాడు. మీకు బలమైన విలన్ లేకపోతే కథానాయకుడు వెలగడు, వీక్ విలన్ పెట్టాడు. అందుకే సినిమాలో బలమైన విలన్ పెడతాడు, ఆ బలమైన విలన్ అప్పుడప్పుడు హీరోను కూడా దెబ్బతీస్తుంటాడు. సో ఆ బలమైనటువంటి విలన్ను కొడుతున్న కొద్దీ అవుతుంది. అంటే ఏంటి అంటే మొదలు ఒక విలన్ను పెట్టాలి, ఆ విలన్ను విపరీతంగా కొట్టాలి, ఆ విలన్ను కొట్టడంలో జనం ఆనందపడాలి. ఇప్పుడు 2014లో తెలుగుదేశం పార్టీ సరిగ్గా ఈ ఎత్తుగడ పడింది. కాంగ్రెస్ను విలన్గా చూపింది, జనం కూడా విలన్గా భావించారు రాష్ట్ర విభజన వల్ల. దాన్ని విపరీతంగా బాధారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అనే నాయకుడు, దాంతో చంద్రబాబు నాయుడు హీరో అయ్యారు. ఆ తర్వాత ఆ విలన్ అడ్రస్ లేకుండా పోయాడు. ఇప్పుడు 2019లో విలన్ బీజేపీ. అందువల్ల నువ్వు ఏమైనా చెప్పు, యాంటీ బీజేపీ పొలిటికల్ నరేటివ్ బిల్డప్ చేయడమే తెలుగుదేశం ఎత్తుగడ. అందుకే మీరు గమనించండి, మిగతా ఎవరైనా విలన్తోనే కలిసిపోతారు. తనను హీరోను వ్యతిరేకించే ఎవరైనా ఆ విలన్ మనుషులే. ఇప్పుడు అమెరికా డొనాల్డ్ ట్రంప్ అంటాడు, నన్ను వ్యతిరేకించిన వాళ్ళంతా టెర్రరిస్టులు అంటారు కదా అమెరికా వాళ్ళు. అందువల్ల రాజకీయాలు ఇప్పుడు నరేంద్ర మోడీ ఏమంటాడు, తనను వ్యతిరేకించిన వాళ్ళంతా దేశద్రోహి అంటాడు. అందువల్ల ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడుని ఎవరైనా విమర్శిస్తే వారు బీజేపీ మనుషులే. అందువల్ల ఎవ్రీథింగ్ ఇది ఫంక్షన్ ఆఫ్ బీజేపీ. జగన్మోహన్ రెడ్డి ఇది ఫంక్షన్ ఆఫ్ బీజేపీ. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అంటలేరు కానీ మొన్నటిదాకా ఫంక్షన్ ఆఫ్ బీజేపీ, కేసీఆర్ ఫంక్షన్ ఆఫ్ బీజేపీ. దీనికి అవకాశం ఇచ్చింది బీజేపీ. దీనికి ఏది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉపయోగించుకున్నారంటే 2014లో కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది కనుకనే ఉపయోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ విభజించింది, కాంగ్రెస్ పార్టీ నాయకులే విభజన పైన పెద్ద ఎత్తున ఆందోళన, ముఖ్యమంత్రి నాయకత్వంలోనే గొడవ చేశారు. తెలుగుదేశంకి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు కూడా బీజేపీ ఆంధ్రప్రదేశ్కు చాలా సరైనటువంటి విధంగా స్పందించకపోవడం వల్ల తనకు తానుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు విలనై, మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు తెలుగు ప్రజల ముందు విలనైంది. మీకు తెలంగాణ ఎలక్షన్స్ ఒక ఎగ్జాంపుల్ కదా, 5 MLA సీట్లు ఉంటే 1 సీటు తగ్గిపోయింది. మీరు గమనించండి, రేపు ఎంపీ సీటు సెకండ్ పొజిషన్లో కూడా ఉండరు. మీరు చూడండి, సికింద్రాబాద్లో సెకండ్ పొజిషన్లో కూడా బీజేపీ ఉండదు. మీకు ఉప్పల్లో 3rd పొజిషన్కి వచ్చారు, చాలా సీట్లలో 3rd పొజిషన్కి వచ్చారు. మీరు 3rd పొజిషన్కి వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది?
దేశంలో మోడీ అధికారంలో ఉన్నారు, దేశమంతటా బీజేపీ ప్రభంజనం ఉంది, తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కీలక భాగస్వామి, తెలంగాణ రావడంలో పాత్రధారి సూత్రధారి, మరి ఇన్నున్నప్పుడు ఎందుకు బీజేపీ దెబ్బతిన్నది? అందువల్ల తెలంగాణలోని ఈ పరిస్థితి ఉంటే ఇక ఆంధ్రప్రదేశ్లో చేసుకున్న పాపం అలాంటివి. దానికి తోడు ఆంధ్రప్రదేశ్లోమో మాకు అన్యాయం చేసింది కేంద్రం అని చెప్తుంటే వీళ్ళు రివర్స్లో వచ్చి మేము చాలా అద్భుతాలు చేశామని చెప్తున్నారు. దీంట్లో గందరగోళం ఏంటంటే కేంద్రము సహజంగా చేయాల్సినవి కూడా మేము ప్రత్యేకంగా చేస్తామని బాగా చెప్పుకుంటున్నారు. కేంద్రం సహజంగా ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో కూడా కేసీఆర్ గారు చెప్పారు, మీకు కేసీఆర్ కిట్లో ఏకాన కూడా లేదు, ఈ సమెత్తు కూడా లేదు, అన్నీ మా పైసలే అని. అందువల్ల హైవేస్ నిజమే, హైవేస్ తెలంగాణలో కూడా కేసీఆర్ కూడా అసెంబ్లీలో చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో కూడా. అయితే ఈ హైవేస్ అన్న ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన స్పెషల్ ఫేవరా? పాయింట్ ఏంటంటే అందరికీ ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు మీరు మీ దగ్గర నేను డిస్కషన్కి వచ్చాను అనుకోండి, మీరు నాకు టీ ఇస్తారు, నేను నాగేశ్వర్ గారికి టీ ఇచ్చాను, నాగేశ్వర్ గారికి టీ ఇచ్చాను, నాగేశ్వర టీ ఇచ్చాను, టీ ఎవరికైనా ఇస్తున్నావు కదా, నాకేంటి, నాకేమన్నా నువ్వు స్పెషల్గా ఇస్తే నా పట్ల ప్రత్యేకమైన గౌరవం. నాగేశ్వర గారికి ఎవరు ఎప్పుడైనా టీ ఇస్తావు, నువ్వే నాగేశ్వర్ కాకపోతే ఇంకో ఈశ్వర్ వచ్చినా టీ ఇస్తావు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఆటోమేటిక్గా ఇవ్వాల్సిందే, ఎందుకంటే అది రాజ్యాంగబద్ధమైన హక్కు. ఆంధ్రప్రదేశ్ నుంచి పనులు పోవడం లేదా? ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకా తక్కువ ఇచ్చారండి, మహారాష్ట్రతో పోలిస్తే తక్కువ ఇచ్చారు. మహారాష్ట్రతో పోలిస్తే తక్కువ. ఈ డిస్ప్యూటెడ్ ఏమవుతుంది అంటే ఇది ఒకటే కాదు, పోనీ అంటే ఆ లెక్కలు పిక్కలు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆ జాతీయ రహదారులు ఎవరు కొలిచినారు, అవేవో గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ లెక్కలలో మీకు ఆ డైరెక్ట్ పెద్ద పెద్ద ఫైళ్ళలో ఉంటాయి, కానీ మీకు కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా అవన్నీ పోయి లెక్కలు. కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు, ఒక రైల్వే జోన్ ఇవ్వలేదు కదా, విశాఖ రైల్వే జోన్, దుగ్గరాజపట్నం పోర్టు కాలేదు కదా, మీరు 11 విద్యాసంస్థలు పెట్టారు, దానికి చేసింది ఏమీ లేదు కదా. ఇప్పుడు ఆ విద్యాసంస్థలు ఏ రకంగా ఉన్నాయో మీరు చూస్తున్నారు కదా, మీరు ఇవన్నీ ఒక కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. మీరు అమరావతి నిర్మాణానికి 1500 కోట్లు మాత్రమే ఇచ్చారు, ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇవి కనబడిన తర్వాత నేను ప్రజలు యాక్సెప్ట్ చేయరు, నీ రెవెన్యూ లోటు ఎంత, రహదారులకు ఎంత ఇచ్చాం, ఈ లెక్కలు గందరగోళం, ప్రజలకు అర్థం కాదు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్య పంచాయతీ. కానీ కళ్ళ ముందు కనబడుతున్న సెంటిమెంట్ ఇష్యూస్, స్టీల్ ప్లాంట్, అదేవిధంగా రైల్వే జోన్, హైకోర్టు, మీరు విశాఖ మీ నాయకుడు కదా ఎంపీగా ఉన్నది, మీ నాయకుడు ఎంపీగా ఉన్నదానికి ఒక రైల్వే జోన్ ఇవ్వలేరా? గతంలో రైల్వే మంత్రులు అత్తగారింటికి రైలు మార్గం వేసుకున్నారు. మీకు ఏబీఏ గణికాంత్ చౌదరి అని రైల్వే మంత్రుడు బెంగాల్, ఆయన నియోజకవర్గం మొత్తం రైలు మార్గాలు వేశారు. పాస్వాన్ కూడా అంతే, ఇలా పాస్వాన్ అంతే, లాలూ ప్రసాద్ అంతే. అరే మీరు కనీసం ఒక రైల్వే జోన్ మీ ఎంపీకి ఇచ్చుకోకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి ప్రశ్న రమ్మంటే రాదా? ఇవన్నీ సింబాలిక్గా మీకు కనబడుతున్నాయి, కళ్ళ ముందు కనబడుతున్నాయి, వేరే ఎక్కడో కాదు. మీకు గుజరాత్లో మీకు గిఫ్ట్ సిటీ అంటారు, గుజరాత్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కడతారు, మీరు కనబడుతున్నాయి కదా గుజరాత్లో. మీరు అన్ని కడుతున్నప్పుడు మీరు గుజరాత్కే బుల్లెట్ ట్రైన్ అంటారు, మరి ఇన్ని మీకు గుజరాత్ కనబడుతున్నప్పుడు దాంట్లో మేము కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు అంటారు. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి భారీగా డబ్బులు ఇచ్చారు, పిఎస్సీలు అన్ని ఇచ్చాయి, పిఎస్సీలు ఇస్తే మరి కేంద్రం ఇచ్చినట్టు కాదా? అందువల్ల ఎప్పుడైతే మీకు ఇంత బ్లేటెంట్గా కనబడుతుందో జనం ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు, అదే తెలుగుదేశంకి అడ్వాంటేజ్గా మారుతుంది.